అనంతపురంలోని శిల్పారామంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ సోకిన వారికి అందించేందుకు సిద్ధం చేస్తున్న ఆహారం తయారీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కోవిడ్ సోకిన వారు త్వరగా కోలుకునేలా ఖర్చుకు వెనకాడకుండా నాణ్యత కలిగిన రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. అటువంటి వారికి మంచి అంటే తొందరగా రికవర్ అయ్యేలాగా ఇమ్యూనిటీ పెంచుకునేలాగా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖర్చుకు వెనకాడకుండా రోజుకు 350 రూపాయలు పర్ పర్సన్కి గవర్నమెంట్ ఎక్కువ మొత్తంలోనే డబ్బులు శాంక్షన్ చేస్తుంది. దానికి తగిన విధంగా ప్రతిరోజు ఉదయం రాగిజావ లాంటి దాంతో స్టార్ట్ అయ్యి సాయంత్రం పూట నైట్ డిన్నర్తో మళ్ళీ మధ్యలో భోజనం, తర్వాత టీ స్నాక్స్, అందులో చికెన్ కర్రీ ప్రతిరోజు ఫ్రూటు, ప్రతిరోజు సాయంత్రం గుడ్లు ప్లస్ చపాతి, ఇలాగా రికవర్ కావడానికి కావాల్సినటువంటి అన్నీ అలాగే ఇమ్యూనిటీ పెరగడానికి కావాల్సినటువంటి అన్ని వసతులతో కూడినటువంటి భోజనం ఇస్తున్నాము. దాదాపుగా రోజుకు 1800 మందికి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం. మిగతా వారికి ఎక్కడైతే తక్కువ ఉన్నారో అటువంటి వారికి మనం ఇతర ఏజెన్సీస్ ద్వారా చేయిస్తూ ఉన్నాము. క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా, అలాగే టైం కూడా మార్నింగ్ 8:30కే భోజనం బ్రేక్ఫాస్ట్ వచ్చేలాగా, అలాగే మధ్యాహ్నం 12 లోపే లంచ్ వచ్చేలాగా, 12:30 లోపు అండ్ డిన్నర్ 6:30 to 7:30 లోపు వచ్చేలాగా. సో ఎంటైర్ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు కూడా చాలా యాక్టివ్గా మానిటర్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు.